ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే కేజ్రీవాల్ ను ఉదయం వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ పిటిషన్ పై కూడా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ అధికారిక నివాసంలో దాదాపు 2.5 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం రాత్రి 9:11 ఆయన్ను అరెస్ట్ చేశారు. రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అంతకుముందు కేజ్రీవాల్ అరెస్టుకు సమాచారాన్ని ఆయన భార్యకు తెలియజేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్టు కావడం సంచలనాత్మకంగా మారింది. కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుండే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాగా దేశంలో సీఎం పదవిలో ఉండగా అరెస్టు అయిన మొట్టమొదటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావడం గమనార్హం. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం పదవిలో ఉండగానే అరెస్టు అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజను అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పుడు ఒకసారిగా తీవ్ర టెన్షన్ క్రియేట్ చేసింది. 9:10 అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఈడీ అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత 11 ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్ ను తన ఇంటి నుంచి తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా అక్కడక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, అరవింద్ కేజ్రీవాల్ వెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అతనే దగ్గరుండి ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశాడు, ఈ డబ్బులను హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ డబ్బులని ఎన్నికలకు ఉపయోగించారు, సౌత్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి 100 కోట్లన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల సందర్భంగా ఉపయోగించింది, ఇదంతా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే జరిగింది అంటూ మాత్రం ఈడీ అభియోగాలు మోపుతా ఉంది. మొదట రౌస్ రెవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉన్నత హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేము, తను వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తా ఉన్నాము, కొట్టివేస్తా ఉన్నాము, ఈడీనికి సహకరించాల్సింది అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి కొద్ది నిమిషాలకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి వెళ్లి విచారణ చేపట్టి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని 9:10 అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించి అక్కడి నుంచి కూడా వారిని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపి ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అతని నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక మళ్ళీ కవితలాగే కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను గత వారంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లో ఆమెను అదుపులోకి తీసుకుని ఈడీకి తరలించడం జరిగింది. మొదటి నుంచి ఇద్దరిని కలిపి ఒకే దగ్గర విచారిస్తే ఫ్యాక్ట్స్ అనేవి బయటకు వస్తాయి, ఒకరి నుంచి ఒకరు ఏం వివరాలు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా తొందరలో ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడతాయి, స్పీడప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొదటి నుంచి ప్రయత్నం చెప్తా ఉన్నారు.
కవితను అరెస్ట్ చేసిన రోజే అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ అవడంతో ఈడీ అధికారులకు వారి వీలు కాలేకపోయింది. మళ్ళీ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము, ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేయలేమంటూ, అరెస్ట్ కి సంబంధించి మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా కోర్టు ఆ విషయాన్ని తెలియజేయడంతో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించి ఈ రోజు ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి దానికన్నా ముందుగానే మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ చెకప్ నిర్వహించి అతన్ని కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఈడీ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేజ్రీవాల్ నివాసం వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తిగా కట్టడి చేసి వాళ్ళందరినీ ఎక్కడికొక్కడ చెదరగొట్టడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు కేజ్రీవాల్ కి అనుకూలంగా ఈడీకి వ్యతిరేకంగా నిదానం చేయడంతో ఒక్కసారిగా ఢిల్లీ రాజధానిలో మాత్రం తీవ్ర టెన్షన్ నెలకొంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అంతా రవాణా వ్యవస్థ, అన్ని పెట్టుబడులు, అక్కడి నుంచే నిర్ణయాలు, ప్రధానమంత్రి కార్యాలయం అన్ని కూడా ఢిల్లీకి అతి దగ్గర సమీపంలో ఉన్నాయి కాబట్టి ఎక్కడ శాంతి భద్రతలు తలెత్తినా ఢిల్లీ మొత్తం డిస్టర్బ్ అయినా ఎఫెక్ట్ అంతా భారతదేశం మీద పడింది. అంటే ఢిల్లీ హైకోర్టును మనకి అపీల్ చేసుకున్న తర్వాత అంటే ముందస్తు చర్యగా అరెస్ట్ చేయకూడదని కేజ్రీవాల్ ఆపనేతలను కోరినప్పటికీ కూడా ఈడీ అధిక అంటే హైకోర్టు దాన్ని తోసుకొచ్చింది. నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో వీళ్ళు ఉన్నప్పుడు ఈ అరెస్ట్ ఇలా చేయడం అనేది ఎలా చూడాలి? మొదట కవిత కూడా అండర్టేకింగ్ ఇచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, అరెస్ట్ తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాము, ఉల్లంఘనకు పాల్పడుతూ ఈడీ అధికారులు సచ్ పేరుతో తన ఇంటికి వచ్చి తనను బలవంతంగా అరెస్ట్ చేసి ఒక మహిళని చూడకుండా అర్ధరాత్రి ఈడీ కార్యాలయానికి ఢిల్లీకి తీసుకొచ్చారంటూ కూడా కవిత ఈ ఆరోపణలు చేస్తూ అరెస్టుని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఈ అరెస్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయటువంటి కూడా అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఆందోళనలు, రోడ్డుపైకి వచ్చి హంగామా నినాదాలు చేయకుండా మాత్రం పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ భద్రతా నడుమ ఈరోజు సెక్యూరిటీ ఏర్పాటు చేసి అరవింద్ కేజ్రీవాల్ ని జైలుకి తరలించేంత వరకు కూడా పోలీసుల ఆధీనంలోనే ఢిల్లీ రాజధాని ఉండేటువంటి అవకాశం ఉంది. అరవింద్ హైకోర్టు ఉత్తర్వులపై మాత్రం సుప్రీంకోర్టుకి కేజ్రీవాల్ వెళ్లి తను సవాల్ చేస్తూ కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. గతంలో 9 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు జారీ చేసినా ఒక్కసారి కూడా హాజరు కాకపోవడంపై దాన్ని మాత్రం ఈడీ అధికారులు ఆ వివరాలన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ రాత్రి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. జైల్లో ఉన్న, ఈడీ అదుపులో ఉన్న ఢిల్లీ సర్కార్ని మళ్ళీ పాలించేది అరవింద్ కేజ్రీవాలే, జైల్లో నుంచి కూడా అతనే పాలిస్తాడు, అతనే మా పార్టీ చీఫ్, ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవి పోగొట్టనివ్వము. ఆ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి జైల్లో నుంచి గానీ ఈడీ కార్యాలయం నుంచి గానీ సర్కార్ని నడిపిస్తా ఉంటాడు అంటూ రవితేజ ఇప్పటి వరకు 6వ రోజు కస్టడీ అనుకుంటాను, కవితను కస్టడీలోకి తీసుకుని 6 రోజులు అవుతోంది, బట్ కవిత నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదని కూడా ఈడీ అధికారులు చెప్తున్న టైంలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగింది. ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉన్నారు, బెయిల్ పై బయటకు వస్తున్నారు, వెళుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ముగ్గురిని కలిపి ఒకేసారి విచారించే అవకాశం ఉందా? కవిత విచారణలో సంబంధం లేని, పొంతన లేని, అసలు తనకు ఈ విషయం తెలియదని ప్రతిదీ కూడా అంత దాటి వేసుకుంటా కాలయాపన చేస్తూ టైం ని గడిపేస్తుందే తప్ప ఆ సమాచారాన్ని ఇవ్వట్లేదంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7 రోజుల్లో విచారణ ముగిసిన తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ రిమాండ్ పొడిగించాలంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి రిమాండ్ పొడిగించి మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ని, కవితను, మనీష్ సిసోడియాని కలిపి ఒకే చోట ఒకే అధికారి ఫేస్ టు ఫేస్ విచారణ చేపట్టినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు, అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చి ఆ వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని తొందరగా స్పీడప్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఇప్పటితో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కోర్టుకి ఒకరు ఒకరి తరఫున ఒకరు కోర్టుని ఆశ్రయించి అక్రమ అరెస్టు అని, తన పాత్రలు ఇవ్వని, అనవసరంగా అరెస్టుల పేరుతో ఇబ్బంది గురి చేస్తా ఉన్నారంటూ కూడా వివిధ రకాల ఒపీనియన్స్ వీరు
కోర్టు ముందు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి కోర్టు ఈ ఇద్దరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఇప్పుడు దేశ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. కవిత పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకోగా తాజాగా వేసినటువంటి పిటిషన్ పై మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగితే కవిత రిమాండ్ పొడిగించకూడదు, జైలుకి పంపకూడదు, ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేయాలన్న ఉద్దేశంతో కవిత తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా సేమ్ కవిత బాటలోనే అరెస్ట్ కస్టడీలో కవిత అని కూడా పొందుతలేని సమాధానాలు కరెక్ట్ గా రావడం లేదని చెప్తున్న నేపథ్యంలో అంటే రేపటితో కస్టడీ ముగిసే అవకాశం ఉంది అంటే 7 రోజులు ఏదైతే ఈడీ అధికారులు కోరారో సో ఆ 7 రోజులు రేపటితో ముగుస్తున్నాయి. సో మన ఈడీ అధికారులు ఇంకా కస్టడీని పొడిగించే అవకాశం ఉందా? కోర్టుకి విషయాలు తెలియజేసిన తర్వాత మళ్ళీ వారం రోజుల పాటు కల్వకుంట్ల కవిత ఈడీ ఇన్వెస్టిగేషన్ కావాలి, కస్టడీ కావాలి, 7 రోజుల పాటు ఏ విషయాలు తను చెప్పలేకపోయింది, అరవింద్ కేజ్రీవాల్ని కూడా తాజాగా అరెస్ట్ చేశాం కాబట్టి ఇద్దరిని కలిపి విచారించాలంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టులో ఆ విషయంపై వాదన జరిగినట్టయితే కోర్టు అనుమతిస్తుందా అనుమతి ఇవ్వదా అనే దానిపై మాత్రం న్యాయ వ్యవస్థ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. జడ్జి ఇచ్చేటువంటి ఆదేశాలను బట్టే ఇద్దరిని కలిపి విచారించాల్సి ఉంటుంది. కవిత రిమాండ్ కస్టడీ తొందరలో ముగియనుంది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ఇప్పటికే కౌంటర్ రూపంలో వీడియోగ్రఫీ అంతా కూడా ప్రతిదీ వీరు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ప్రొవైడ్ చేసి కవిత కస్టడీ పొడిగించాలి, ఇంకో 7 రోజుల పాటు తమ కస్టడీ ఇవ్వాలి అంటూ కూడా కోరితే కోర్టు అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కవిత తరఫున న్యాయవాదులేమో కస్టడీ పొడిగించకూడదు, జైలుకి పంపకూడదు అంటూ కొన్ని వెసులుబాట్లు రావాలి, కవితకి ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేయండి అంటూ మాత్రం కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు విచారణలో కవిత రిలాక్సేషన్ దొరుకుతుందా లేదా కవిత వేసినటువంటి పిటిషన్ ని మళ్ళీ తిరస్కరించేటువంటి అవకాశాలు ఉన్నాయనే దాంట్లో మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రాను. థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.